మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి రఘురామకృష్ణరాజుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు సార్ దమ్ముంటే మీరు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ గెలవాలని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సవాల్ విస్తారు ఈ సవాల్ మీరు ఏమైనా స్వీకరిస్తున్నారా అసలు ముందు సవాళ్ళు స్వీకరించాలా ఎలా స్వీకరించాలి అనే కన్నా అనే దానికన్నా ముందు అసలు పెద్దలు పూజ్యులు పెద్దలు పెద్దిరెడ్డి గారి గురించి కాసేపు మాట్లాడుకుందాం ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడింది మొన్న మాట్లాడింది ఏంటి నేనే కనుక ముఖ్యమంత్రి అయితే సో ఆ ప్రతిపక్షాన్ని అలా చేస్తాను ఎలా చేస్తాను అంటే ఆయన మాట్లాడింది ఏంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేతగానవాడైనా ఇప్పుడున్న ముఖ్యమంత్రి చావలేని వాడేనా ఇప్పుడున్న ముఖ్యమంత్రి పనికిమాలిన వాడేనా ఏంటి ఆయన ఉద్దేశం నేనే కనుక ముఖ్యమంత్రి అయితే అంటే నేను నేనే కనుక ముఖ్యమంత్రి అయితే అని ఆయన అన్నారంటే ఓహో అయితే మరి రిపబ్లిక్ టీవీ కథనానికి మరి ఈయన నేనే అన్నదానికి ఏదో లింకు ఉండే ఉంటుంది సరే అతను సమర్థుడే ఎందుకంటే మన ఎలక్షన్స్లో కూడా ఆయన పనితీరు చూసాం సో అలాగే కాంట్రాక్ట్లు అన్నీ కూడా అతను దక్కించుకునే విధానం సో వరకు నేను నిన్న ఇంటర్వ్యూలో కూడా పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు అనే సంబోధించా కాకపోతే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ మరి ఇప్పుడు మనుషులకి మనిషి భాష మాట్లాడాలి ఏ జిల్లాకి ఆ జిల్లా భాష మాట్లాడాలి సో మా గోదావరి వాళ్ళని కొంచెం మర్యాదగా ఉంటాం మరి ఆ చిత్తూరు వాళ్ళు కాస్త చెత్తగా మాట్లాడుతున్నట్టున్నారు అంటే చిత్తూరు వాళ్ళు అందరికీ కొంతమంది చెత్తగా మాట్లాడుతున్నట్టున్నారు ఏకవచనం ప్రయోగం చేశారు నేను ఎప్పుడు కూడా పెద్దిరెడ్డి గారే అన్నాను చాలా మర్యాదగా మాట్లాడాను మరి మరి అతను ఏకవచనం ప్రయోగించాడు కాబట్టి పెద్దిరెడ్డి నేను కూడా తనకు అర్థమయ్యే భాషలో ఏకవచనంలోనే మాట్లాడతాను సో పెద్దిరెడ్డి సమాధానం చెప్పంది నేనే ముఖ్యమంత్రి అయితే అని ఎందుకు మాట్లాడావో పెద్దిరెడ్డి అనేది నా ప్రశ్న ముఖ్యమంత్రి గారు నీకు బాగా చెవాట్లు పెట్టుంటారు మొహం చూస్తే నీ మొహంలో అసహనం కనపడుతుంది పెద్దిరెడ్డి బట్ అది కవర్ చేసుకుంటానికి నన్ను తిట్టావు నాకేమాత్రం మాత్రం సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారితో కలిపి అలాగే సరే మరి మీరు కంట్రోల్ చేసే బ్లూ ఛానల్స్ నా గురించి ఏమి వేరు నేను మాట్లాడింది వేరు నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్స్ ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ మరి అలాగే ఆంధ్రజ్యోతి పేపరు ఉన్నది ఉన్నట్టు వాళ్ళు రాస్తున్నారు సో కాబట్టి నా వార్తలు నేను చెప్తున్న నిజాలు ప్రజా సమస్యలు మీరు చేస్తున్న ఇసుక దోపిడి వీటి గురించి నేను మాట్లాడితే ఆ పేపర్లో వస్తే మరి నేను రాధాకృష్ణ గారు కుమ్మక్క అక్కడ మటుకు రఘురామరాజు రాధాకృష్ణ చౌదరి కుమ్మక్క అయిపోయారు అంటే మరి దీన్నే కుమ్మక్క అంటే మరి రోజు మీరు రాయించుకునే మీ మీరు అంత అంతటి గొప్పోడు ఇంతటి గొప్పవాడు అనే మీ ఛానల్స్ ఉన్నాయి కదా ఆ ఛానల్స్ పేర్లు ఎందుకు మీకు తెలిసిన ఛానల్సే సాక్షి నైన్ సాక్షి ఎన్ సాక్షి టెన్ ఇలాంటి ఛానల్స్ అన్నీ మరి మీకు బాగాలుతున్నాయంటే మరి మీకు వాళ్ళకి ఏదన్నా మరి ఏమైనా సంబంధాలు ఉన్నాయా మరి ఒక ఛానల్లో మరి మీరు రెడ్డి గారే ఉన్నారు మరి అక్కడే ఉన్న ఆ రెడ్డి ఈ రెడ్డి ఏమన్నా కొమ్మక్కయ్యారా సో ఇలాంటి ప్రశ్నలు అన్నీ కూడా వస్తాయి పెద్దిరెడ్డి ఇక సరే నువ్వు అడిగిన దానికి కాకుండా ఎందుకన్నా ఉన్న దానికి కాకుండా అన్నిటికి రౌండ్ అబౌట్ రూట్లో మాట్లాడావు అసలు రెండు వేల తొమ్మిదిలో నువ్వు మంత్రి అయ్యావు దానికి ముందు నీకు ఎవరో మంత్రి కూడా ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారిని అత్యంత తీవ్రంగా విమర్శించిన వ్యక్తివి నువ్వు రెండు వేల నాలుగులో వి హనుమంతరావుతో కూడా పాదయాత్రకు రెడీ అయ్యి రాజశేఖర్ రెడ్డి ఎవడో పాదయాత్ర చేయడానికని చెప్పి నిందించిన వ్యక్తి నువ్వు మరి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్య ముఖ్యమంత్రి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి స్నేహితుడైన నీ కుమారుడైన మిథున్ రెడ్డి వలన నువ్వు మంత్రి అయ్యావు దానికి నువ్వు ఏం చేసావో నీ కుమారుడు మిత్రుడికి నువ్వేం చేసేవో నాకు తెలుసు అప్పుడు నీకన్నా నేను కొంచెం పవర్ఫుల్గా ఉండేవాడిని ఇప్పుడంటే నువ్వు పవర్ఫుల్ అయిపోయే పెద్దిరెడ్డి అప్పుడు నీకన్నా పవర్ఫుల్గా ఉన్నా నువ్వు ఎలా అయ్యావో కూడా నాకు తెలుసు ఎందుకంటే ఊరికే సహాయం చేసే వ్యక్తులు కాదు నీకు సహాయం చేసిన వాళ్ళు సహాయం చేశారు అయ్యో కృషి చేసావు అయ్యో పీకేశారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేశావు దేశాయ తిప్పారెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించావు అది పార్టీ వ్యతిరేక చర్య అలాగని నిన్ను మంత్రి చేసిన వ్యక్తి మరి రాజీనామా చేస్తే చాలామంది బయటకు వచ్చారు కానీ నువ్వు బయటికి రాలా అది నీ స్వామి భక్తి బట్ పార్టీకి పార్టీ నాయకుడికి ఎప్పుడూ కూడా నువ్వు వెన్నుపోటు పొడిచినప్పటికీ కూడా సరే ఈరోజు నువ్వు నీ స్వామి భక్తి పరాయణత అద్భుతంగా చాటుకున్నావు అంతటితో ఆక్కకుండా నా బొచ్చు గురించి కూడా మాట్లాడావు నేను ఇలా కొమ్ములు ఉన్నాయి ఆ బొచ్చు పీకి చూస్తే ఈ బొచ్చు ఈ బొచ్చు పీకి చూస్తే కొమ్ములు ఉంటాయి వాడు ఒక దున్నపోతు అన్నావు ఎస్ పెద్దిరెడ్డి నీలాంటి వెన్నుపోటు తెర వెనుక వెన్నుపోటు పొడిచే నేను ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడుతున్నా నా ముఖ్యమంత్రి తప్పు చేస్తే మై డియర్ చీఫ్ మినిస్టర్ దిస్ ఇస్ ద మిస్టేక్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈరోజు చీఫ్ మినిస్టర్కి చెడ్డ పేరు వచ్చిందంటే దానికి కారణం నువ్వు పెద్దిరెడ్డి ఇసుకలో ఎంత దోచుకుంటున్నావు అందరికీ తెలుసు సుమారు వెయ్యి కోట్లు నేను నేను బ్యాంకులకి టోపీ వేసాను ఏం ఇరవై ఐదు సంవత్సరాల ట్రాక్ రికార్డు ఎంటైర్ పవర్ సెక్టర్ షాటర్ అయితే ఎస్ నేను కూడా షాటర్ అయ్యాను సిక్ అయింది కానీ నాకే నీకులాగా ఒక మంచి సుపుత్రుడు ఉండి ఆ సుపుత్రుడికి ఇంకొక సుపుత్రుడు అంటే తండ్రి వారసత్వాన్ని తీసుకున్న సుపుత్రుడు ఇద్దరు ఇద్దరు వ్యక్తుల నీ కొడుకు ఇంకొకరు కొడుకు వలన నువ్వు బాగుపడ్డావు ఈరోజు మరి ఇసుకలో ఏటా వెయ్యి కోట్లు వేసేస్తున్నావు మరి నీ నీకున్నంత ఫెసిలిటీ నాకుంటే మరి నేను అవన్నీ తీర్చేసేవాడిని అదే ఐమ్ ఐఎమ్ హ్యావింగ్ మై లీగల్ బ్యాటిల్ దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్ దానికి నువ్వు నువ్వు చేసే అవినీతిని పక్కన పెట్టి మరి నీ అవినీతిని చూస్తూ భరిస్తున్న చూస్తూ సహిస్తున్న మరి అతన్ని దహిస్తున్న ఇటువంటి ఈ నిందలు మరి తప్పదు మరి నెత్తిన పెట్టుకున్నాక తప్పదు నువ్వు చేసింది బోడి రెండు సంవత్సరాలు అటవీ శాఖ మంత్రిగా చేసావు సరే అప్పుడు అరసాలకు ఇరవై సాధనాలు బాగా కవర్ చేసుకున్నావు బాగానే ఉంది రెడ్డి కానీ ఇప్పుడు మళ్ళీ మంత్రి బాగుంది బాగుంది మైనింగోళ్ళకి ఎలాగ భయపెడుతున్నారు ఎలాగ వాటాలు అడుగుతున్నారు ఎక్కడెక్కడ ఏ మైన్లో మీకు ఎన్ని వాటాలు ఉన్నాయి అన్నీ ప్రజలందరికీ తెలుసు నువ్వేదో నా గురించి నా బొచ్చు గురించి నాకు వచ్చిన కొమ్ముల్ని నువ్వంటే చూసేసావు మిగిలిన వాళ్ళు ఎవరికీ కనపడకుండా ఉండటం కోసం నేను బొచ్చు పెట్టుకున్నాను తెస్తే కొమ్ములు అందరూ చూస్తారు అందుకనే ఆ కొమ్ములు కవర్ చేయడానికి నేను సరే ఇంకా నా బొచ్చు మీద చాలా స్టడీ చేసినట్టున్నావు పెద్దిరెడ్డి ఎక్కడెక్కడ మరి ఏం స్టడీ చేసావు ఓకే ఫైన్ పిహెచ్డీ చేసావు సోషియాలజీలో అలాగే ఇప్పుడు నా బొచ్చు మీద కూడా పిహెచ్డీ చేసావు ఇంకా చాలా చేసావు ఎస్ యూ కెన్ కంటిన్యూ యువర్ రీసెర్చ్ కానీ ఇంకొక పెద్ద మాట ఏమన్నా ఉంటే పెద్దిరెడ్డి నన్ను రాజీనామా చేయమన్నావు వార్డు మెంబర్గా కూడా గెలవలేని అన్నావు ఎందుకంటే నీ స్థాయి నాది కాదు నువ్వు దున్నపోతు నేను అమ్మవుతున్నాయి నువ్వు గేదెవైతే నేను ఆవుని అని చేత ఒక అర్థం కొనుక్కో నా అందం గురించి మాట్లాడావు నా బొచ్చలేని ఫోటోలు అంటే కాస్త ఇప్పుడు భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడవు నాకు తెలిపిచ్చాడు నీకు నలిపిచ్చాడు నీకు బొచ్చు ఇచ్చాడు నా బొచ్చు కాస్త మరి హెరిడిటీ వలన కాస్త తగ్గింది గుండేం కాదు నాది తగ్గింది ఓకే ఇప్పుడు అందరి సినిమా హీరోలాగా నేను కూడా ఏదో ట్రీట్మెంట్ చేసుకున్నా నువ్వు అందం గురించి మాట్లాడావు ఒక అర్థం కొనుక్కో నా బొచ్చులో నా బొచ్చు తక్కువ ఉన్నప్పుడు ఫోటో పంపుతా సద్దగా చూసుకో నువ్వే అందంగా ఉంటే ఫైన్ అంటే పది మందిని అడుగు నువ్వే అందంగా ఉన్నావు అని ఏ ఒక్కటి చెప్పినా కూడా నువ్వు అందగాడవని ఒప్పుకుంటాను పెద్దిరెడ్డి సో అందరిని పక్కన పెడితే అసలు విషయానికి వస్తే నువ్వు నన్ను రాజీనామా చేయమన్నావు సిగ్గుంటే రాజీనామా చేయమన్నావు దమ్ముంటే రాజీనామా చేయమన్నావు సరే నేను నా శ్రమ నా సొమ్ము నా బొమ్మ షర్మిల బొమ్మ రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ విజయమ్మ గారి బొమ్మ ఓకే జగన్మోహన్ రెడ్డి బొమ్మ నీ బొమ్మ అయితే వాళ్ళ అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల గెలిచిన రఘురామకృష్ణరాజు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అనేది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రధాన రోపణ నేను ఎప్పుడైనా నేనే ముఖ్యమంత్రిని అయితే అనే కారు కోత కూర్చోనా ఆలోచన వచ్చింది ఎవరికి శ్రీమాన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నాకు రాలా ఆలోచన అతనికి వచ్చిన ఆలోచనని కప్పిపెట్టి నేను ముఖ్యమంత్రిని వ్యతిరేకించానంటే అలా నేను ముఖ్యమంత్రిని ఎక్కడ వ్యతిరేకించా తిరుపతి ఆలయ భూములు అమ్మాలనుకుంటే తప్పని చెప్పా ఇసుకలో చాలా అక్రమం జరుగుతుందంటే మరి దాని కారకుడి పెద్దిరెడ్డి తప్పు అని చెప్పా అలా ఎక్కడైతే ఎందుకంటే ఇతను ఇసుక అతను వ్యక్తిగత స్వార్థం కోసం దోచుకుంటున్న ఇసుక వలన ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి మొత్తం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ దెబ్బతింది ఎంతో చెడ్డ పేరు వస్తుంది పార్టీకి సరే ఇప్పుడు ఇవాళ మేము ఏదో డబ్బులు ఇచ్చాము లేకపోతే సారా ఇచ్చాము భయపెట్టాము వాలంటీర్లు పెట్టాము నెగ్గాము ఈ గెలుపు గెలుపు కాదు అసలు అసలు ఎన్నికలప్పుడు మళ్ళీ ఇక్కడేంటి ఇక్కడ ఈ ఎన్నికల్లో పంపితే మళ్ళీ వాళ్ళు ఉంటారు కాబట్టి పంపలేరు అసలు ఎన్నికలప్పుడు మన కొంప మునిగిపోతున్నారా బాబు ఇటువంటి అరాచకాలు అన్యాయాలు మనం ఆపాలని చెప్పి రావణాసురుడికి విభీషణలాగా చెప్పా సరే మరి వాళ్ళు వినిపించుకోలేదు సరే వినిపించకపోతే వినిపించుకోకపోయారు బట్ ఈ రకంగా ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి సరే జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు అతని ఫోటో కూడా ఉంది అతను నాకు రెండు మీటింగ్లు చేస్తే షర్మిల నాకు నాలుగు మీటింగ్లు ఐదు మీటింగ్లో చేసిన తను సో గెలుపులో మరి షర్మిలా కూడా షీ ప్లేడ్ ఎ గుడ్ రోల్ ఈవన బిగ్గర్ రోల్ దాని మిస్టర్ జగన్మోహన్ రెడ్డి సో నా ఉంది నా ధన బలంతో నెగ్గ నా అంగ బలంతో నెగ్గ మీదేమి లేదు అయినా నీ రాయలసీమ కూడా నీకు నాకు సంబంధం లేదు ఓకే బట్ రాజీనామా రాజీనామా అని చెప్పి అదే పనిగా గీ పెడతావు కాబట్టి నీకు ఒక ఆఫర్ ఇస్తా నీకు ముఖ్యమంత్రికి బాగానే ఉంటాయి వెళ్ళి కూర్చో ముఖ్యమంత్రి నిన్ను పిలిచారని తెలిసింది నువ్వు రాలేదని తెలిసింది వాళ్ళ వెళ్ళి కూర్చో కూర్చొని రఘు రాజీనామా చేస్తానంటున్నాడు మీరు రఘురామకృష్ణరాజు మళ్ళీ తిరిగి వార్డు మెంబర్గా కూడా నెగ్గలేని రఘురామకృష్ణరాజు తిరిగి ఎంపీగా నెగ్గితే రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేసి ఎంటైర్ అసెంబ్లీకి మళ్ళీ తిరిగి ఎలక్షన్కి వెళ్తానంటే ఎస్ ఐఎమ్ రెడీ నువ్వు మాట్లాడు నీ పుత్రుడి స్నేహితుడు మా అందరి నాయకుడు ఎడుగూరి సంధింటి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడు కన్విన్స్ చేయి దమ్ముంటే కన్విన్స్ చేయి ఒప్పుకోమని దమ్ముంటే చెత్త చెత్త వాగుడు మాట్తాం కదా నేను ఛాలెంజ్గా చెప్తున్నా నా మొహంతో నేను నిగ్గా దమ్ము ధైర్యం లేక దొంగ కేసులు పెట్టి ఒక అక్షర ముక్క రాని ఒక మంత్రిని అక్కడ పెట్టుకొని అంటే అక్కడ ఏమీ తెలియదు కాబట్టి మీరు ఏం చెప్పినా సరే గంగిరెద్దులాగా లాగా తలవుపుతాడు కాబట్టి అలాంటి ఒక మంత్రిని అక్కడ పెట్టుకొని పిచ్చి పిచ్చి కేసులన్నీ నా మీద పెట్టించి నన్ను నా ఊరిలోకి రానివ్వకుండా నన్ను నా ఊరికి వెళ్ళనివ్వకుండా చేస్తున్న మీరు మగాలరా ఛీ మీరే నాకు చెప్పేది ఎస్ ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ ఛాలెంజ్

జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం రాజీనామా చేసి హీ హ్యాస్ టు గో ఫర్ ఫ్రెష్ ఎలక్షన్ ఇఫ్ ఐ విన్ ఎంత ఎంత రక్షిస్తావా కోటిస్తావా ఎంత ఇస్తావా ఇచ్చుకో ఓటికి ఎందుకంటే కోటి ఇచ్చినా కూడా నీ దగ్గర అంత డబ్బు ఉందో అనుకుంటున్నారు ఈ చాలా చాలామంది ఇచ్చుకో ట్రై చేసుకో ఛాలెంజ్ అడుగు చంద్రబాబు నాయుడుకు బంటరోత్తుగా వ్యవహరిస్తూ సపక్షంలో విపక్షంలో తయారయ్యారు రఘరామకృష్ణరాజు గారు ఇది కరెక్ట్ కాదు దీంతోపాటు మరోసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద విమర్శలు చేసిన తన గురించి మాట్లాడినా ఊరుకునే సమస్య లేదంటూ కూడా ఒక ఒకటించారు దీన్ని ఎట్లా ఇప్పుడు అతను నా గురించి మాట్లాడాడు కాబట్టి నేను అతని గురించి మాట్లాను అతను నేనే ముఖ్యమంత్రిని అయితే అని అన్నందుకు ఎస్ ఒకవేళ జరగదని జరిగితే యూ హ్యావ్ ఎవరీ క్వాలిఫికేషన్ అని చెప్పి అతను ఊహకి నేను మాట్లాడా ఎస్ ఎందుకంటే ఎవడో ఒక నాయకుడు కావాలి కదా అందుకని చెప్పి అన్నా మరి అతను చెవాట్లు పని నా మీద అవాకులు చవాకులు పేలాడు మళ్ళీ నన్ను ఏదన్నా అంటే నన్ను అనేసి మళ్ళీ నన్ను ఏదన్నా అన్నాడంటే అనుకుంటే ఎలా ఉంటాం ఛాలెంజ్ చేశాడుగా మరి ఇప్పుడు ఏమన్నాడు అతను ఛాలెంజ్ చేశాడు మరి ఛాలెంజ్ నేను స్వీకరించినప్పుడు నేను మాట్లాడాలి కదా సో అంతగానే నేను మాట్లాడా నీ ఛాలెంజ్కి నేను రెడీ పెద్దిరెడ్డి నీ ముఖ్యమంత్రితో నా ప్రియమైన ముఖ్యమంత్రితో మాట్లాడి నేను నెగ్గితే నేను ఓడిపోయాను అనుకో నేను రాజగాడలో ఉన్నాను లేదు నీకు ఇంకొకటి మాట్లాడితే సిఎల్పి మీటింగ్ రా సిఎల్పి మీటింగ్ రా అంటాడు నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని నీ కొడుకులాగా నేనేమి నీకులాగా ఎమ్మెల్యేని కాదు సిఎల్పి మీటింగ్ రావటానికి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ రావటానికి సో ఆమె మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నన్ను గత మూడు నాలుగు మీటింగుల్లో కూడా మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ నీ పుత్రుడే మా నాయకుడు సో మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్కి నాకు ఇన్విటేషన్ కూడా లేదు ఒకసారి బై మిస్టేక్ ఇన్విటేషన్ వస్తే పెద్దిరెడ్డి మళ్ళీ నాకు ఫోన్ చేసి అయ్యా పొరపాటు అయిపోయింది బై మిస్టేక్ మిమ్మల్ని పిలిచాం మీరు రావద్దు అని చెప్పారు మరి పిరవన్న పేరంటానికి నేను ఎందుకు వెళ్తాను సో అనిచేత నేను వెళ్ళలేదు కాబట్టి నన్ను పిలిస్తే మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్కి నా ముఖ్యమంత్రి పిలిచినా లేదా నీ కొడుకు పిలిచినా ఎందుకంటే మా నాయకుడు కాబట్టి

ఏ రోజు కూడా ఎవరితో నేను పెద్దిరెడ్డి అన్న పేరు వచ్చినా పెద్దిరెడ్డి గారు అనే మాట్లాడింది తప్ప అగౌరవంగా ఎప్పుడూ మాట్లాడలా ఎందుకంటే అది మా బ్రాటప్ అలాంటిది కానీ ఈరోజు మళ్ళీ నేను గారు గారు అంటే మీరు నన్ను మరీ చులకనగా భావించి నా బొచ్చు గురించి నా కొమ్ముల గురించి ఇంకా ఏ ఏ మాట్లాడి మరీ వార్డు మెంబర్ కూడా పనికిరాడని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు వాగారు కాబట్టి నేను ఈ సమాధానం చెప్తున్నాను ఇంకొకటి ఎవరికో మరి నేను బంట్రోత్ ఎవరో కాదులేండి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేశాడు ఆయన మరి ఇంకొక పన్నెండేళ్ళు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆఫ్టర్ ఆల్ నువ్వు చేసింది గతంలో రెండేళ్ళు ఇప్పుడు సంవత్సరం పది మాసాలు సో నీ స్థాయి అతని స్థాయి ఒకటి కాదు అయినప్పటికీ కూడా నేను ఆయన్ని సమర్థించట్లా ఆయనకి నాకు ఆయన పార్టీలో నేను కొన్నాళ్ళు ఉన్నాను ఉన్న నాళ్ళు కూడా ఆ పార్టీలో నాకు ఎంతో సమున్నత గౌరవం ఆయన ఇచ్చారు నేనేమి పార్టీ నుంచి వచ్చినప్పుడు కూడా ఆయన ఏమి తిట్టలేదు నా కాళ్ళ వేళ్ళ పడి సిగ్గు లేకుండా నన్ను బ్రతిమాలితే ఎవరు బ్రతిమాలేవరో కనుక్కో నన్ను బ్రతిమాలితే ఈ పార్టీలోకి నేను వచ్చా సరే అది రాంగ్ డేషనే నన్ను బ్రతిమాలితే వచ్చాను తప్ప నేనేమి అది నూటికి నూరు పాలు నేను మీ బ్రతి మీ అబ్లిగేషన్స్కి నేను మై మిస్ఫార్చ్యూన్ లొంగకుండా ఉన్నుంటే ఇంకా పెద్ద మెజార్టీతో నెగ్గుండేవాడిని ఇప్పుడు కేవలం నా చరిష్మాతో నా అంగబలంతో నా అర్ధ బలంతో నెగ్గాను కాబట్టి నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కానీ నేను ఇప్పుడు విసిరిన ఛాలెంజ్ మా ప్రీతి మా ముఖ్యమంత్రిని మీరు ఒప్పించగలిగితే ఎస్ ఐఎమ్ రెడీ అండ్ ఐఎమ్ ఆల్సో కండమింగ్ ఒకప్పటి మా నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు నాకు రాజకీయంగా ఎటువంటి సంబంధం లేదు కలిస్తే ఎక్కడైనా నేను గతంలో కూడా చెప్పా మూడు నాలుగు సార్లు ఫ్లైట్లో కలిసాం చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నామని ఎస్ నాకు అటువంటి దాపరికం ఏమి లేదు ఏంటి నేను పంచి వేసుకుంటే ఎద్దులో ఉన్నానా రాజశేఖర రెడ్డి గారు మోడల్లో కట్టాను అవును నువ్వు నేను ఎయిర్పోర్ట్లో కలిసాం ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు కూర్చున్నాం కలిసేటప్పుడు నేను చెప్పా ఈ రాజుగారు అని నువ్వు అన్నావు అవును రాజశేఖర రెడ్డి గారి టైప్లో ఆయన పార్లమెంట్కి వచ్చినప్పుడు పంచే కట్టుకున్నాడు కాబట్టి నేను కూడా పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాబట్టి నేను కూడా ఈ పని చేసుకుంటున్నానని చెప్పాను నీతో అప్పుడు ఎంతో మర్యాదగా మాట్లాడే చాలా బాగుంది అన్నావు ఇప్పుడు గంగ్రేద కనపడుతున్నానా ఇందుకు ఫేస్ ప్లే అప్పుడే చెప్పుంటే ఉంటే బాగుండేది గంగరేదిలో ఉన్నావా రాజు నువ్వు అని అనొచ్చుగా అంటే నీ మనసులో ఒకటి నువ్వు బయటకు మాట్లాడేది ఒకటి కానీ ఎస్ ఐఎమ్ కన్క్లూడింగ్ దిస్ ద రిమార్క్ నేను చెప్పినట్టుగా అర్థం కొనుక్కో నా బొచ్చు లేని ఫోటో ఒకటి పంపిస్తాను నీకు నీ ఫేసు నా ఫేసు కంపేర్ చేసుకో అప్పటికి కొమ్ములు లేవులే ఇప్పుడు కొమ్ములు వచ్చిన మాట వాస్తవం దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి చాలా ప్రజల సమస్యల్ని ఎదుర్కోవాలి అంటే ఆ మాత్రం కొమ్ములు అవసరం కాబట్టి కొమ్ములు పెంచుతున్నాను కనపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను కానీ నువ్వు పసి కట్టేసావు ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మంత్రులకు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి రఘురామకృష్ణరాజు గారు ఇస్తున్న అల్టిమేటం నాకు మా మంత్రులకు కానీ మా ముఖ్యమంత్రికి కానీ అల్టిమేటమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు సి నేను ఈ పార్టీలో నెగ్గా బతిమాలతో వచ్చా బట్ ఇక్కడ ఎమ్మెల్యేలు ఈ వ్యవస్థ వేరు ఎమ్మెల్యేలో ఒకడు ముఖ్యమంత్రి అవుతాడు కొంతమంది మంత్రులు అవుతారు ఈ మంత్రులతో కానీ ఈ ముఖ్యమంత్రితో కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఎవరిని కూడా నా మీద తప్పుడు కేసులు పెట్టిన నా సమీప రంగనాథ రంగనాథరాజు గురించి నేను మాట్లాడాను ఇవాళ నా బుచ్చు గురించి నా ఇంకా దేని గురించో ఒక వార్డు మెంబర్ కూడా నెగ్గలేని నా స్థాయి గురించో ఈ గురించి పెద్దిరెడ్డి అనే ఒక మంత్రి ఒక అవినీతి మంత్రి మాట్లాడాడు కాబట్టి నేను కేవలం ఆయన రెస్ట్రిక్టింగ్ ఇటు మిస్టర్ పెద్దిరెడ్డి అది కూడా నన్ను ఏకవచనంతో అసభ్యంగా పలకరించాడు కాబట్టి ఆయనకి అర్థం కాదనే భావనలో నా రెగ్యులర్గా ఉన్న నా నైజాన్ని మర్యాదగా మాట్లాడే మా గోదావరి జిల్లాల నైజాన్ని పక్కన పెట్టి రాయలసీమ భాషలో పెద్దిరెడ్డి గారికి చెప్పడం కోసం నేను చెప్పడం తప్ప నాకు మా మంత్రివర్గానికి కానీ మా ముఖ్యమంత్రి గారికి కానీ ఎటువంటి అల్టిమేటం ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు కానీ మా ముఖ్యమంత్రి గారికి ఆయనకి ఇష్టం లేకపోయినా నేను ఇచ్చే సూచన ఏంటంటే గోముఖ వ్యాఘ్రాలని అంటే గోముఖ వ్యాఘ్రం అంటే మా ముఖ్యమంత్రికి పెద్దగా తెలుగు రాదు అంటే ఆవులా కనిపించే ఆవు మొహంతో కనిపించే పులుల్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి అని అల్టిమేటం కాకుండా ఒక సూచనగా చెప్తున్నాను రాజకీయాల్లో ఉండాల్సినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా హుందాగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే తనపై వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తుల మాదిరిగా కాకుండా హుందాగా మాట్లాడదలుచుకున్నారు కాకపోతే రాజీనామా విషయానికి సంబంధించి తన సవాల్ను స్వీకరిస్తున్నా తాను రాజీనామా చేసి మళ్ళీ ప్రజా ప్రజల్లో ప్రజాబలంతో గెలిచిన తర్వాత తాను విసినటువంటి రాజీనామాకి ఇటు స్వీకరించాల్సినటువంటి అవసరం ప్రభుత్వ పెద్దలపైన అదేవిధంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కూడా ఉంటుంది గతంలో ఆయన చేసినటువంటి విషయాలకు సంబంధించినటువంటి విషయాలను ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడాల్సిన అవసరం అవసరం లేదు కేవలం ప్రజల నుంచి వచ్చినటువంటి నేతగా ప్రజలు ఓటు వేసినటువంటి నేతగా మాత్రమే ఇప్పుడు ప్రజల ముందు నిలుచున్నాను ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు కావచ్చు ఎవరు తప్పు చేసినా ఆ తప్పును ప్రభుత్వానికి చెప్పే బాధ్యత ఓటల నుంచి వచ్చిన వ్యక్తిగా ఓటర్లకు నాయకత్వం వచ్చినటువంటి వ్యక్తిగా తనపై ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కెమెరామెన్ లక్ష్మీ కెమెరామెన్ లక్ష్మీకాంత్ రాజేష్ ఏబీనంద్రజ్యోతి హైదరాబాద్